దేవునికి మహిమ కలుగును గాక. దాని మొదటి కార్యముగా ఆబ్రహాము పిలుపు గురించిన రహస్యమును మీ ముందు నేను మాట్లాడబోతున్నాను. ఆబ్రహాము పిలుపు ఏంటని చూద్దాం. ఆదికాండం 12వ అధ్యాయంలో 1వ వచనం మనం చదివినట్టయితే, దేవుడు ఆబ్రహామును చూసి నేను చూపిస్తున్నటువంటి దేశానికి వెళ్ళుమని దేవుడు ఆబ్రహామును చూసి మాట్లాడుతున్నారు. గమనించాలా, అనేకులు ఈ వాక్యమును తీసుకొని ఇక్కడనే ఆబ్రహాముకు పిలుపు వచ్చినట్టుగా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. గమనించాలా, అక్కడ వాక్యంలో పిలుపు అన్నది రమ్మని చెప్పి పిలవాలి, కానీ అక్కడ రమ్మని చెప్పి పిలవలేదు, పొమ్మని చెప్పి వెళ్ళుమని చెప్పి వెలగొడుతున్నట్టుగా వాక్యం వస్తున్నది. అంటే అక్కడ ఏం జరిగినది పిలుపులో, అక్కడ ఏంటి బలహీనం జరిగినది, దేవుడు ఎందుకని వెళ్ళుమని చెప్పడానికి అవసరం వచ్చినది అని గురించి ఈ సమయంలో మనం ధ్యానం చేయబోతున్నాం. దానికి ముందు వచనం చదివినట్టయితే, ఆదికాండం 11వ అధ్యాయం 31వ వచనంలో ఆబ్రహాం తేరాహుతో పాటు, ఆబ్రహాం లోతు ఆయన భార్య వీళ్ళందరూ కలిసి దేరాహు ఒక నాయకత్వంలో ఊర్ అనబడుతున్నటువంటి కల్దేయులు పట్టణమును విడిచిపెట్టి వచ్చినట్టుగా వాక్యం చెలవిస్తున్నది. తెలుగు బైబిల్లో కల్దేయులు ఊరును పట్టణములో నుండి వారితో కూడని వస్తున్నది. సో అది సరైన విధంగా దర్జమా చేయబడలేదు. ద హీబ్రూ లెటర్స్ ఎలా ఉందంటే, ఊర్ అనబడుతున్నటువంటి కల్దేయులు పట్టణమును విడిచిపెట్టి. గమనించాలి, దేవుడు ఆబ్రహామును పిలిచాడా లేదు తేరాహును పిలిచాడా అన్నది కొంచెం అనుమానంగానే వస్తున్నది. కారణం ఏంటంటే, ఇక్కడ చూసినటువంటి వాక్యం తేరాగును వెంబడించే జనం వస్తున్నట్టుగా రాయబడి ఉంది, కానీ ఆబ్రహామును వెంబడించి జనం వస్తున్నట్టుగా రాయబడలేదు. అంటే జరిగింది ఏమిటి, పిలుపు తేరాగుక లేదు ఆబ్రహాముక, ఎక్కడ వచ్చినది అని చూసినప్పుడు అపొస్తల కార్యం 7వ అధ్యాయం 2, 3, 4 వచనం చదివినప్పుడు స్తెఫాను దాని గురించిన రహస్యమును మర్మమును ఇక్కడ యూద జనముకు ఆయన తెలియజేసుకుంటున్నారు. ఏం రాయబడి ఉన్నాయండి అక్కడ, ఏం చెప్తున్నాడు స్తెఫాను, ఆబ్రహాం కారా ఆరానూరులో నివాసం చేయడానికి ముందుగానే మెసపొతామియా దేశంలో ఉన్నప్పుడు మహిమ కలిగిన దేవుడు ఆయనకు దర్శనం ఇచ్చినట్టుగా వాక్యం చెలవిస్తున్నది. గమనించాల 12:1లో ఆరోన్ నుండి దేవుడు ఆబ్రహామును వెళ్ళుమని చెప్తున్నారు. ఇక్కడ చూసినప్పుడు ఆరోన్లో నివాసం చేయడానికి ముందుగానే మెసపొతామియా దేశంలో నివాసమై ఉన్నప్పుడు దేవుడు ఆబ్రహామును రమ్ము అని పిలిచినట్టుగా వాక్యం చెలవిస్తున్నది. గమనించాల, రమ్ము అని పిలిచిన పిలుపు కల్దేయులు నివాసం చేస్తున్నటువంటి ద ఊర్ అనబడుతున్నటువంటి దేశంలో మెసపొతామియా దేశంలో నివాసమైనప్పుడు దేవుడు ఆబ్రహామును తన దేశమును చూపించడానికి తను చూపించిన దేశముకు రమ్మని ఆబ్రహాముకు పిలిపిచ్చారు. కానీ పిలుపు పొందిన ఆబ్రహాం ఎలా తేరాగుకు కింద ఆయన నాయకత్వంలో వెళ్ళారంటే, గమనించాలా, అందకముందు కల్దేయులు ఎవరిని చూడాలి, ఊరు అంటే ఏందని చూడాలి. గమనించాలి, 2000 సంవత్సరంగా దాహి ఉన్న రహస్యం ద ఊర్ అనేటువంటి పేరు, మీరు హీబ్రూలో వెళ్ళినా ద గ్రీకులో వెళ్ళినా లాటిన్ తెలుగు హిందీ ఎనీ అదర్ లాంగ్వేజెస్ ద ఇంగ్లీష్ బైబిల్ ఈవెన్ ఇన్క్లూడెడ్ ఎవ్రీ లాంగ్వేజెస్ బైబిల్ ఏ బైబిల్ తీసుకొని మీరు చదివినా ద ఊర్ అనే పదం అలాగనే వస్తుంది, కల్దేయులు అనే పదం అలాగనే వస్తుంది. దీనిలో మరీ లోతైన అనేకమైన రహస్యం దాగి ఉన్నది. గమనించా, ఊర్ అంటే ఏమిటి, ఊర్ అంటే పల్లెటూరు, తెలుగులో మనం పల్లెటూరును ఊరు అంటాం. గమనించా, ద ఊర్ అనే పదం
సౌత్ ఇండియాలో ద్రావిడ లాంగ్వేజ్లో మాత్రమే, ద్రావిడ భాషలో మాత్రమే వాడబడుతున్నటువంటి పర్యాయ పదం. గమనించాలి, ఇదంతా ఏ లాంగ్వేజ్లో ఉన్న వాళ్ళకు కూడా అర్థం కాదు, ఊరంటే ఏదో అనుకుంటారు. కానీ మన దేశానికే, మన పట్టణానికే ప్రతి పేరుకు ఊరు అనే పేరు వస్తుంది. ఈవెన్ మీరు ఒక శాంపిల్ తీసుకోండి, నెల్లూరు, నెల్లు ప్లస్ ఊరు, నెల్లూరు ఇలా వస్తుంది. బెంగళూరు, కర్ణాటక తీసుకోండి, బెంగళూరు, బెన్ అండ్ ఊర్ బెంగళూరు. తమిళనాడు తీసుకోండి, అక్కడ చూసినట్టయితే వేలూర్, ఇంకా తిరువళ్ళూర్, ఇంకా అనేకమైన కార్యం దీనిలో ఉన్నది. ఇలా సౌత్ ఇండియాలో మీరు చూసుకున్నట్టయితే ఈ ఊరు అనేటువంటి పదం ప్రతి స్టేట్లో ఉన్న, ప్రతి డిస్ట్రిక్ట్లో ఉన్న, ప్రతి ఊరుతో పాటు కలిచి మెరిచినటువంటి పదం. గమనించాలి, ఇది ఒక ద్రావిడ భాష, ద్రావిడ లాంగ్వేజ్ నుంచి తీసినటువంటి పేరు. ఈ ఊరు పాత కాలంలో ఆబ్రహాము నివాసం చేసి ఉన్న కాలంలో ఈ ఊరికి పేరండు లేదు. గమనించాలి, ఊరికి పేరండు లేదు. ఈ ఊరికి ఇప్పుడు బెంగళూరుని పెట్టారు, నెల్లూరుని పెట్టారు, తిరువళ్ళూరుని పెట్టారు, వేలూరుని పెట్టారు. కానీ ఆ రోజుల్లో దీనికి పేరు లేదు. కల్దేయులు నివాసం చేసి ఉన్న దాని ప్రతిదానికి ఊర్ అనేటువంటి పేరు పెట్టబడినది. ఈ ఊరు అనేటువంటి పేరు పెట్టబడిన ఈ ఊర్లో కల్దేయులు నివాసం చేశారు. ఈ కల్దేయులు అంటే ఎవరు? ఇది ఒక లోతైన రహస్యం. వీళ్ళు ఎవరు, ఎక్కడ నివాసం చేసిన వారు, ఏ ప్రాంతం చెందినవారు, ఏ భాష చెందినవారు, దాన్ని లోతైన రహస్యం. దానియేలు గ్రంథంలో కల్దేయులు గురించి వందల కొలది సారి వస్తుంది. గమనించాలి, కల్దేయులు అంటే గమనించాలి, ద కల్ అంటే అది తమిళ్ వర్డ్. గమనించాలి, తెలుగులో కల్ అనే పదానికి రాయ్ అని తీసుకుంటారు, ఇంగ్లీష్లో ద కల్ అనే పదానికి స్టోన్ అని తీసుకుంటారు. ఈ కల్ అనే పదానికి ఒక్కొక్క లాంగ్వేజ్లో వాళ్ళ సంబంధమైన అర్థం రావాలి. కానీ ఈ కల్దేయులు అనే పదం ప్రతి లాంగ్వేజ్లో కూడా అలాగనే రాయబడి ఉన్నది. ఈవెన్ హీబ్రూ, గ్రీక్, లాటిన్, ఎనీ అదర్ లాంగ్వేజ్లో కూడా కల్దేయులు అనే పదం అలాగనే రాయబడి ఉన్నది. కల్దేయులు అంటే అర్థం ఏంటి? కల్ అంటే రాయి, దేయులు అంటే రాయిల ద్వారా చేయబడుతున్నటువంటి విగ్రహమును, దేవతలను పూజించినటువంటి జనం అని అర్థం. గమనించాలి, ఇలా రాయిను, రాయి ద్వారా చేయబడినటువంటి దేవతలను, విగ్రహములను చేసి ఆరాధిస్తున్నటువంటి వారి నివాసం చేస్తున్నటువంటి ఊర్ అనబడుతున్నటువంటి పట్టణము నుండి కల్దేయులుగా ఉన్న వీళ్ళను, దాని దగ్గర నుండి ఆబ్రహామును దేవుడు పిలిచి రప్పించి, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇలా దేవుడుకు వ్యతిరేకంగా, దేవుడు చిత్తానికి వ్యతిరేకంగా నది తీరముకు వేరే సైడ్లో ఉండి ఆబ్రహాముతో పాటు, వాళ్ళ తండ్రితో పాటు, వాళ్ళ జాతి, వాళ్ళ ఖాన్దాన్, వాళ్ళ జన్మం అంతా కూడా దేవతలను రాయి ద్వారా చేసినటువంటి మరి ఘోరమైన విగ్రహ ఆరాధన చేసుకుంటా వచ్చిన జనంలో ఆబ్రహాం కూడా ఒకడు. అటువంటి ఆబ్రహామును దేవుడు మెసపొతామియాలో నివాసం చేసి ఉన్న సమయంలో అపొస్తల కార్యం 7వ అధ్యాయం ప్రకారం దేవుడు, మహిమ దేవుడు ఆయనకు దర్శనమిచ్చి, ఆబ్రహామా, నేను చూపిస్తున్న దేశముకు నువ్వు రమ్ము అని పిలిచారు. కానీ పిలిచిన ఆబ్రహాం దేవుడు పిలుపును సరిగానే విన్నాడు, కళ్ళు తొందరకి దేవుణ్ణి చూడలేదు. ఆదాం కాలం తర్వాత కొంతకాలం వరకు డ్రై పీరియడ్గా ఉన్నటువంటి సమయంలో ఆబ్రహాం, నోవా కాలం తర్వాత నోవాలో ఆనోకు, ఇలా అనేకమైన వారు దేవుడితో సంచరించారు. నోవా కాలం తర్వాత ఆబ్రహాం కాలం వరకు దేవుడు అంటే ఎవరన్నది భూమిలో ఎవరికి తెలియదు. అటువంటి ఉన్న స్థితిలో దేవుడు ఎవరు, ముఖం తెలియని ఒక దేవుడు, మహిమ దేవుడు దర్శనముగా ఆయనకు చూపించి, ఆబ్రహామా,
నువ్వు నేను చూపిస్తున్న దేశానికి రా అన్నప్పుడు ఆయన కనిపించలేని దేవుడును నమ్మకం కలిగి నిరీక్షణ కలిగి ఆయన పిలుపుకు వెంబడించి ఆయనను వెంబడించాడు. ఆ పిలుపుకు ఆయన ఎప్పుడైతే లోబట్టాడో అప్పుడే ఆ దేశమును విడిచిపెట్టడానికి, తన జనమును విడిచిపెట్టడానికి ఆయన హృదయ ఆలోచనలు కూడా ఆయన మార్పు చెందాడు. గమనించాలి, ఇలా మార్పు చెందినప్పుడు ఆబ్రహాం బయటకు వచ్చినప్పుడు ఎవరు కూడా ముందుకు రాలేదు, తేరాకంటున్నాడు, ఏంది ఆబ్రహాం ఇలా నిర్ణయం తీసుకున్నావు అని అనేకమైన మాటలు చెప్పాడు. ఎవరి మాటలు కూడా ఆబ్రహాంకి పెద్దగా కనబడలేదు, ఎవరి మాటలు ఎవరైనా బలవన్నం కూడా ఆయన ఆపివేయలేదు. ఎందుకంటే ఆబ్రహాం దేవుడు గురించిన విశ్వాసంలో నిరీక్షణ కలిగి జీవిస్తున్నారు. దాని గురించిన వాక్యం ఎబ్రేయులకు రాసిన పత్రిక 11:8 ప్రకారం ఆబ్రహాం దేవుడు పిలుపుకు ఎంతవరకు లోబడ్డాడంటే ఆ విశ్వాసముకు కంది ఆయుతున్నటువంటి విధాని వరకు దేవుడు వారి వాక్యముకు ఆయన లోబడ్డాడు. ఆయన బయలుదేరినప్పుడు ఆయన మీద ప్రేమ ఉంచిన ఆయన తండ్రి నుండి ఆయన భార్య నుండి ఆయన ప్రతి జనం కూడా ఆయన వెంబడించడానికి మొదలుపెట్టారు. కానీ బైబిల్లో 11:11 ఆఖరి వచనంలో తేరాగుతో పాటు ఆబ్రహాం వెళ్ళాడు ఎందుకు రాయబడిందండి, ఆ కాలంలో కల్దేయుల్లో ఊర్లో ఆ మొదటి జనమైన ఆ జాతి మొదటి భాషను మాట్లాడుతున్నటువంటి వారు ఒక మర్యాద కలిగినటువంటి వారు, వారు ఎవరు చిన్నవారు పిలుపు చెందినా చిన్న కార్యం చేసినా చిన్నవారికే అనేకమైన కార్యం చూపించినా కూడా వారు వారి ఇంటిలో ఉన్నటువంటి పెద్దవారికి వాళ్ళు మర్యాద ఇచ్చి వాళ్ళను ముందు పెట్టి వీళ్ళు వెనకడుగులు వేసిన వారు అనగా వెంబడించేవారు. అదే విధముగా ఆబ్రహాముకే పిలుపు వచ్చిన ఆబ్రహాం తన పిలుపును సరి అయిన విధంగా వెంబడించిన తేరాగు ఆయనతో పాటు వచ్చాడు కాబట్టి తేరాగుతో పాటు వెంబడించినట్టుగా బైబిల్ గౌరవపరిచి రాయబడి ఉన్నది. గమనించాం, మనం ఇంట్లో కూడా మన ద్రావిడ కల్చర్లో కూడా చూసినట్టయితే ఒక కుమారుడు మంచి చదువుతాడు, బాగా డబ్బు బ్యాంక్లోని అన్ని సంపాదిస్తాడు, ఒక షాపు లేదా ఒక కంపెనీ లేదా ఒక ప్రాజెక్ట్ వర్క్ ఏదైనా స్టార్ట్ చేయాలంటే ఆయన తన పేర్లు ఎక్కడ కూడా పెట్టుకోడు. ఇది ఎక్కడ కూడా మనం చూడలేము. మన ఇండియాలో సౌత్ ఇండియాలో మాత్రమే ఈ గొప్ప కార్యం జరుగుతున్నది. ఎందుకంటే మీరు ఎంత ధనం సంపాదించినా ఎంత తెలివి సంపాదించినా ఎంత చదువు సంపాదించినా వాళ్ళు హెచ్చించబడినప్పుడు దీవించబడినప్పుడు తన ఇంటి పెద్దవాళ్ళ పేరే తన కంపెనీకి పేరుగా పెడతారు. తల్లి పేరు తండ్రి పేరు ఇలా పెద్దవారు పేరే పెట్టి వీరు దానిలో ఒక మేనేజర్గా మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తారు. ఇదంతా బైబిల్ గ్రంథంలో అప్పటి నుంచి వచ్చినటువంటి మంచి సాంప్రదాయంగా వచ్చినటువంటి ఒక గుణం అన్నమాట. గమనించాలి, ఇలా ఆబ్రహాముకే పిలుపు చెందాడు, ఆబ్రహామే దేవుణ్ణి వెంబడిస్తున్నాడు. కనిపించలేనటువంటి దేశానికి కనబడకుండా ఉన్న దేవుడు పిలిచిన పిలుపును విశ్వసించి ఆబ్రహాం ముందుకు వెళ్ళినప్పుడు తేరాగు వాళ్ళ జనం కూడా ఆబ్రహాంతో పాటు వెళ్ళినప్పుడు ఆబ్రహాము తేరాగును వెంబడించినట్టుగా ఆయన వయస్సుకు మర్యాద ఇచ్చి ఆ వాక్యం రాయబడి ఉన్నది. గమనించాలి, ఇలా వెంబడించిన ఇలా వెళ్ళిన ఆబ్రహాం, పిలుపు పొందిన ఆబ్రహాం, కల్దేయులు పట్టణమును విడిచిపెట్టిన ఆబ్రహాం విడిచిపెట్టే వరకు సరిగానే ఉన్నాడు. కానీ విడిచిపెట్టి దేవుడు వారు పిలుపును చెంది ఆయన సేవలో ఆయన సన్నిధిలో నడిచినప్పుడే శ్రమలు మొదలైనది, బాధలు మొదలైనది. దేవుడు నుంచి ఆయనకు టెస్ట్ అనగా శోధించబడడం కూడా ముందు జరిగినది. గమనించాలి, ఈయన ఎలా ముందుకు వెళ్ళాడు, ఎలా దేవుడు పిలుపును మర్చిపోయాడు. ఆదికాండ 12:1 ప్రకారం రమ్ము అని చెప్పిన ఆబ్రహామును వెళ్ళు అనే స్థితికి ఎందుకు మారాడన్న దానికి ఒక చిన్న రహస్యంను మీకు చూపిస్తాను. మీ బైబిల్లో అందరి దానిలో తెలుగు బైబిల్లో వెనక పేజీలో ఒక డ్రాయింగ్ ఉన్నది. ఈ డ్రాయింగ్ ఏంటంటే ఆబ్రహాం ప్రయాణం చేసినటువంటి
ఈ మ్యాప్ గురించిన కార్యం వేయబడి ఉన్నది. ఆబ్రహాము గురించి తెలుసుకోవాలంటే ఈ మ్యాప్ను గురించి అర్థం చేసుకుంటే తప్ప మనకి ఇది అర్థం కాదు. గమనించాలి. ఇప్పుడు చూడండి, ఈ మ్యాప్లో ఊరు అనబడుతున్నటువంటి ఊరు ఇక్కడ ఉన్నది. గమనించాలి, ఇక్కడ ఉన్నటువంటి ఊరు నుండి దేవుడు ఎక్కడ నుండి పిలుస్తున్నారంటే కానాన్ దేశం నుండి పిలుస్తున్నారు. అనగా యెరూషలేము ఇదన్నీ ఉన్నటువంటి ప్రాంతం కానాన్ దేశం. ఈ కానాన్ దేశం నుండి పిలిచినప్పుడు ఈ ఊరు అనబడుతున్నటువంటి ఊరు నుండి కల్దేయులు నివాసం చేస్తున్న పట్టణమును విడిచిపెట్టి ఆబ్రహాము వాళ్ళ గోత్రం అంద ఈ దారిలో ఇక్కడికి రావాలి. గమనించాలి, కానీ వాళ్ళు ఇలా రాలేదు. ఇలా ఎందుకు రాలేదంటే ఇక్కడ అంద ఎడారి ఉన్నది, అరణ్యం ఉన్నది, మట్టి ఉన్నది, ఎండ ఉన్నది, చెట్టు లేదు, దాని నీళ్లు కూడా ఎక్కువ లేదు. కాబట్టి వాళ్ళు ఈ ప్రాంతంలో రాకుండా వారు ఆరోన్ అన్నది ఇక్కడ ఉన్నది. గమనించాలి, ఇక్కడ కానాన్ ఉన్నది, ఇక్కడ ఊరున్నది, ఇక్కడ ఆరాన్ ఉన్నది. సో ఈయన ఇక్కడ వస్తే కొన్ని దినంలో వెళ్ళిపోవచ్చు, కానీ ఈయన అక్కడ వెళ్లకుండా నది తీరం ద్వారా వెళుతున్నాడు. గమనించాలి, నది తీరం ద్వారా ఎందుకు వెళుతున్నాడు? ఈ నది తీరం అంటే గమనించండి, నది తీరం అంటే ఒక నది ఎక్కడికి వెళ్ళినా దాని తీరం అంతా కూడా చెట్టులు పచ్చగా కనబడుతుంది. పచ్చగా ఉంటుంది, పండు ఉంటుంది, పంట ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఎవరికి ఏ లోటు కాదు, దాహం వస్తే దాహానికి నీళ్లు ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాబట్టి ఆబ్రహాము దేవుని వారు పిలుపున చెందినవాడు. శ్రమలు, బాధలు, ఇరుకుల ద్వారా వెళ్లకుండా తేరాగు ఆయనతో పాటు వచ్చారు. కాబట్టి గమనించాలా, ఆబ్రహాము వెళ్ళడానికి సిద్ధమై ఉన్నాడు, కానీ ఆయన కుటుంబం ఆయనతో వెళ్ళడానికి, ఆయనతో శ్రమపడడానికి సిద్ధంగా లేదు. గమనించాలి, ఇప్పుడు తేరాగు ఏంటి, వయస్సు అయిపోయినది, దగ్గర 205 సంవత్సరం అయిపోయినది. 205 సంవత్సరంలో ఆయన నడవలేకపోతున్నాడు. ఐడారి ఆ ఇసుకల్లో అరణ్యంలో నడవాలంటే ఆయన కష్టమవుతున్నది. ఆయన ఆబ్రహామును చూస్తున్నాడు, ఆబ్రహాము మన ఎట్లా పిలుపు నీదే, దేవుడు నేను పిలిచాడు, నీతో పాటు రావడానికి మేము సిద్ధం కలిగి ఉన్నాం కదా, కానీ నా వయసును కూడా చూడు, నా బలహీనమును కూడా చూడు, నా కోసమేనా నువ్వు ఇలా రావచ్చు కదా అని దారి మలుపుతున్నారు. గమనించాలా, దారి మలుపబడినప్పుడు ఇరుకుల్లో, వేదల్లో, బాధల్లో వెళ్లాల్సిన ఆబ్రహాము ప్రాస్పరిటీలో వెళుతున్నాడు, ఐశ్వర్యంలో వెళుతున్నాడు, దీవెనలో వెళ్ళడానికి ఆయన కళ్ళును మార్చుతున్నాడు. అనేకమైన కార్యం ఉన్నది. ఈ రోజుల్లో దేవుడి దగ్గరికి వస్తే దీవెన, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు అని చెప్పి అనేకమైన బోధనలు జరుగుతున్నది. దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు. ఏ క్రైస్తవులు మాత్రమే ఆశీర్వదిస్తారా, హిందును ఆశీర్వదించారా, ముస్లిమును ఆశీర్వదించారా? ప్రపంచంలో పుట్టివరిన ప్రతి వారిన దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదించే తీరుతాడు. కానీ వాళ్ళకు దొరకలేనటువంటి ఆశీర్వాదం ఏమో ఉన్నది, అది కొత్త నిబంధనలు రాయబడి ఉన్నది. ఈ కొత్త నిబంధన ఆశీర్వాదం యేసు క్రీస్తులో మరణించి పునర్ధానం చెందిన వాళ్ళకే కొత్త నిబంధన ఆశీర్వాదం చెందుతుంది. అది ప్రపంచంలో ఉన్న ఎవరికి కూడా ఇవ్వబడదు. కానీ దేవుడి దగ్గర వచ్చినప్పుడు ఆయన ఇరుక్కు, ఎందుకంటే దేవుడు చూపించిన మార్గం ఇరుక్కైన మార్గం, విశాలమైన మార్గం కాదు. ప్రపంచం విశాలమైన మార్గం చూపిస్తున్నది, ఇరుక్కైన మార్గం అంటే అది తప్పు అంటున్నది. కానీ దేవుడు ప్రపంచం చెప్పిన మార్గం గురించి బైబిల్లో చెప్పట్లేదు. బైబిల్లో ఇరుక్కు మార్గం గురించి ఉపదేశిస్తున్నారు. ఆబ్రహామును పిలిచిన దేవుడు పాలు తేను ఉరుకుతున్నటువంటి దేశంలో పంపించినప్పుడు, పిలిచి రప్పించినప్పుడు, ఆయనకు అది ఇవ్వాలనుకున్నప్పుడు దానికి అనుభవించడానికి ముందుగా ఆయన ఇరుకుల్లో, బాధల్లో, శ్రమల ద్వారా నడిపించడానికి దేవుడు చిత్తం కలిగాడు. కానీ దేవుడు చిత్తమును నిరాకరించి ఆబ్రహాము ఆయన ప్రయాణమును మార్చి ఆయన నది తీరం ద్వారా మారి స్టేట్ గా వెళ్లాల్సిన త్రోవను విడిచిపెట్టి వేరెక్కడికో వెళుతున్నాడు. వేరెక్కడికో వెళ్ళి 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 తేరాగు వెళ్ళి 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 తేరాగు అందరితో కలిసి వెళ్ళి ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ కొనాక్, ఇది కానాన్ దేశం అవతల కొనాక్. ఈ కొనాక్కి వెళ్లాల్సిన దూరము ఆరోన్ వరకు,
అంటే ఊరు నుండి కానాన్ దేశానికి రావాల్సిన ఆబ్రహాం ఇక్కడ ఆరోనుకు వచ్చేసాడు. ఈ ఆరోను ఎక్కడ నుండి వస్తున్నాడు, ఊరు నుండి ఒకే నది తీరం అన్నమాట. ఈ నది తీరంలో దీవన ఐశ్వర్యంతో కూడినటువంటి సుఖమైన జీవితం మంచిగా వచ్చేసారు. ఇప్పుడు ఇక్కడ నుండి ఎండ్, ఇక్కడ నుంచి ఎట్టు పోవాలన్నా వేరే తిక్కే వెళ్ళాలా, దేవుడు పిలిచిన పిలుపు పోతుంది. అందుకాబట్టి ఆబ్రహాం ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ నుండి ఇక్కడ కానాన్ దేశానికి రావాలి. కానీ అప్పుడైనా సరే దేవుడు ఎదురు చూస్తున్నాడు, ఈయన కానాన్ దేశానికి వస్తాడని. కానీ ఈయన ఏం చేస్తున్నాడు, తేరాగు సమయం ఎక్కువైనాయి కాబట్టి, వయస్సు ఎక్కువైనాయి కాబట్టి, బలహీనుడు అయినాడు కాబట్టి తన కుటుంబ వైపు తిరిగి వారి నిమిత్తం అక్కడిని నివాసం చేస్తున్నాడు. గమనించాలి, ఇలా నివాసం చేస్తున్నటువంటి ఆబ్రహామును కొన్ని రోజులు చూస్తున్నాడు, కొన్ని రోజులు చూస్తున్నాడు. ఆఖరిలో ఇప్పుడు చూడండి, ఆదికాండం 11:32 ప్రకారం తేరాకు ఆరోన్లో మరణిస్తున్నాడు. గమనించాలి, ఇది ఒక కీ వర్డ్. ఈ వర్డ్ ప్రకారం ఆరోన్ల నివాసం చేస్తున్నటువంటి ఆబ్రహాం వాళ్ళ కుటుంబం వాళ్ళ తండ్రితో పాటు నివాసం చేసి పిలుపును మర్చిపోయిండు. పిలిచిన పిలుపు ఓకే, వచ్చారు తండ్రి కొరకు అక్కడ నివాసం చేశాడు, సుఖంగా జీవిస్తున్నాడు, అట్లే ఉండిపోయాడు. ఇప్పుడు తేరాగు అనగా వయస్సులో పెద్ద, కుటుంబంలో పెద్ద, ఆయన తండ్రి అయిన తేరాగు మరణిస్తున్నాడు. మరణించిన తర్వాత సరే దేవుడు ఎదురు చూస్తున్నాడు, ఆబ్రహాం నా దగ్గరికి వస్తాడా రాడా అని. కానీ ఆబ్రహాం రావడం లేదు, అక్కడ నివాసం చేస్తున్నాడు, మంచిగా సుఖంగా జీవించడం మొదలుపెట్టి దేవుడు వారి పిలుపును మర్చిపోతున్నాడు. ఈ సమయంలోనే కానా నుండి పిలిచిన దేవుడు ఆరోనుకు వచ్చి అక్కడ వచ్చి ఆబ్రహామును చూసి చెప్తున్నాడు, ఆబ్రహామా నేను నీకు చూపించిన దేశానికి రమ్ము అనలేదు, పొమ్ము అనగా వెళ్ళుమని వెళ్ళగొట్టాడు. గమనించాలి, నన్ను వింటున్నటువంటి ప్రియ సహోదర సహోదరులారా, ఆబ్రహాం పిలుపు నుండి మనం ఎన్నో విషయం నేర్చుకోవాలా, కానీ సమయం లేదు కాబట్టి ఇందకి నేను ఆపుతున్నా. దీని గురించే యెహోషువ పుస్తకంలో 24:2-4 యెహోషువ కూడా దీని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మీరు ఇంట్లో చదివి చూడండి. పిలుపు క్రైస్తవ సహోదరుల మీ ప్రతి వారికి ఇవ్వబడి ఉన్నది. మీ ప్రతి వారు దేవుడు వారి పిలుపును చెంది మీరు దేవుడు వారి వైపు వచ్చి ఉన్నారు. ఏదో వచ్చాం కదా, ఆదివారం సంఘానికి వచ్చాం కదా అని అక్కడిని నివాసం చేయడానికి దేవుడు మిమ్మల్ని పిలవలేదు. కానాన్ దేశానికి దేవుడు పిలిచారంటే ఆరోనే నివాసం చేయడానికి మిమ్మల్ని పిలవలేదు. మీరు ఏమనుకుంటున్నారంటే పిలుపు ఏదో ఎవరో ఒక్కరిది, ఎవరిది ఇద్దరిది, నేను ఎందుకండి, నేను ఆదివారం సంఘానికి వచ్చి ఆరాధన చేసే సాలనుకుంటున్నారు. ఆరాధన చేయడంలో తప్పు లేదు. ఆరాధన చేయడం అనేది ఆరోన్ దేశం లాంటిది. ఆదివారం ఆరాధన అందరూ రావాలి, ఆదివారం ఆరాధన చెయ్యాలి, దీవెన పొందాలి. కానీ మీ పిలుపు దేవుడు కొరకు మీరు వ్యక్తిగతంగా వాడబడుతున్నటువంటి కార్యం చాలా విధంగా వాక్యములు దాగి ఉన్నది. మీరు ఏదో వచ్చిన పోయమని జీవించడానికి పిలువబడలేదు. మీ రక్షణ అన్నది, మీ పిలుపు అన్నది మీ ప్రతి వారు కూడా ఒక్కరు కాదు. ఇదంతా పాత నిబంధన కాలం, పిలుపు కొత్త నిబంధనలో ప్రతి వారు సేవకులుగా పిలువబడి ఉన్నారు. మరి గొప్ప రహస్యం అది. కొత్త నిబంధన ఎవరు ప్రధాన యాజకుడు కారు, ఎవరు యాజకుడు కాదు, అందరు సమానమే. ఒక్కరు మాత్రం, ఇద్దరు మాత్రం పిలుపు చెందలేదు. ప్రతి వారు రక్షణ పొందిన ప్రతి వారు దేవుడు వారి వైపు పిలుపు చెంది ఉన్నారు. అందుకాబట్టి మీరు మీ సుఖంలో నివాసం చేసి ఉన్నారా, లేదు మీ ఐశ్వర్యం వైపు నివాసం చేసి ఉన్నారా, లేదు ఆదివారం మాత్రమే ఏదో వచ్చి వెళ్ళడానికి నేను ఉన్నాను అనుకుంటున్నారా, మీకు దేవుడు ఒక పిలుపు పిలుస్తున్నారు. పిలిచిన చోటు నుంచి మీరు వచ్చారు, కానీ సేవకు వెళ్ళుమని చోట్లో మీరు ఉన్నారా? సేవకు వెళ్ళుమని రమ్మని పిలిచినా కూడా తను మర్చిపోయి తన సొంత కుటుంబం కొరకు, సొంత కార్యం కొరకు, సొంత జీవితం కొరకు నీ పిలుపును నువ్వు మర్చిపోయావా? ఒకసారి దేవుడు వైపురా, దేవుడు సన్నిధిలో నీ సమర్పించుకో,
దేవుడు వారు వాక్యం నీ వద్దకు వచ్చినది. ఆబ్రహాము పిలుపు నుంచి మనం నేర్చుకున్నటువంటి కార్యం ఏంటంటే, పిలిచిన పిలుపు సత్యం కాబట్టి ఆ పిలుపున వచ్చిన ఆబ్రహాము అక్కడ ఒక సంఘటన, ఒక సంభవమును మనకు గేపించినది ఏంటంటే, నాలక మీరు కూడా ఒక చోట నివాసం చేయకండి, దేవుడు వారు పిలుపు పిలిచిన చోటు పిలిచిన సేవ ఇరుకైన మార్గమైన ఆ వైపు నడవడానికి సిద్ధం కలిగి రండి అని ఆయన మీకు నేర్పిస్తున్నారు. అందుకే కాబట్టి నన్ను వింటున్న ప్రియ సహోదర సహోదరులారా, మీ అందరి కొరకు నేను ఒక ఆహ్వానం చెల్లిస్తున్నాను. మీ ప్రతి వారు పిలుపు చెందిన వాళ్ళని నమ్ముతున్నాను. ఆబ్రహాము పిలుపును మీ జ్ఞాపకం చేసుకోండి. ఆబ్రహాము లకు ఏదో ఒక దేశాల్లో పోయి నివాసం చేసి దేవుడు వారు వెళ్ళుమనే స్థానం వరకు, వెళ్ళుమనే సమయం వరకు మనం నివాసం చేయకుండా రమ్ము అనే సమయంలో ఉన్న పిలుపునే పట్టుకొని ప్రతి వారు సేవలకు రండి, సేవల గురించిన భారమును తెలుసుకోండి. అందుకాబట్టి మీ ప్రతి వారు ఈ పిలుపును చెంది రండి. ఈ వాక్యం మిమ్మల్ని దీవించును గాక.